జగదీపూర్ మండల వ్యాప్తంగా శుక్రవారం ఇంగిలిపుల బతుకమ్మ సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జగదీపూర్లోని పలు కూడలలో అలాగే దేవాలయాల వద్ద బతుకమ్మలను పెట్టి పాడుతూ బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. జగదీపూర్ స్థానిక సర్పంచ్ శ్రీ లక్ష్మీ శ్రీనివాసరెడ్డి, ఎంపీటీసీ కవిత శ్రీనివాసరెడ్డిలు బతుకమ్మతో హాజరై మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. అనంతరం రెడ్డమైన చెరువు వద్ద సాయంత్రం వరకు కులాలకు అతీతంగా పిల్లలు, పెద్దలు, మహిళలు అందరూ పెద్ద ఎత్తున పాటలు పాడుతూ బతుకమ్మ ఆడి చెరువులో నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ కవిత శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ప్రారంభమైన బతుకమ్మ సంబరాల్లో పిల్లలు, పెద్దలు, మహిళలు అందరూ పెద్ద ఎత్తున హాజరై పండగ ఘనంగా జరుపుకోవాలని శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఆడపడుచులందరికీ కూడా ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్ష తెలియజేస్తున్నాము. అయితే కరోనా సందర్భంగా ఈ బతుకమ్మను భారీ ఎత్తున జరుపుకున్నందుకు కొంచెం చింతిస్తూనే మహిళలందరూ పశ్చాత్తాపడుతున్నాము. అయినా కానీ తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఒక బతుకమ్మ పండుగకు ఇంత ప్రతిష్టాత్మకమైన గుర్తింపు రావడం మా మహిళలందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. బతుకమ్మ పండుగ ఉన్నటువంటి విశేషం ఏంటంటే, ఏ పండుగ అయినా సరే ఎవరి కుటుంబంతో వాళ్ళు చేసుకుంటాము, కానీ ఈ బతుకమ్మ పండుగ అనేది వాడవాడల ఊరు మొత్తం కూడా కలిసి కట్టుగా అందరికీ ఒకరినొకరు గౌరవించుకుంటూ చేసుకున్నటువంటి పండుగ, పూలతో చేసుకున్నటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి పండుగ ఈ బతుకమ్మ పండుగ. కాబట్టి ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా జయదేవ్పూర్ మండల మహిళలందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.